హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ టేస్టీ స్వీట్ రెసిపీ బెంగాలీ రసగుల్లా చాలా సింపుల్గా ఈ స్వీట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అవి ఎరిగిపోయినవి ఆల్రెడీ అందులో ఇంకొంచెం ఎండిగారు యాడ్ చేసేసుకున్నాను వెనిగర్ లేకపోతే వెనిగర్ ప్లేస్లో అయినా పిండేసుకోవచ్చు వెనిగర్ యాడ్ చేసేసుకోవడం వల్ల ఇలా పాలనేవి ఇలా గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ మిశ్రమం అంతా కూడాను ఇరికిపోయిన పాలని స్ట్రైన్ చేసుకోవాలి అందుకోసం కింద ఒక బౌల్ తీసుకుని దానిపైన ఇలాంటిది ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను అందులోకి వచ్చేసి ఒక పల్చటి క్లాత్ని పర్చుకోవాలి క్లాత్ పరుచుకున్నాక ముందుగా మనం విరిక పెట్టుకున్న పాలని యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడాను యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ అంతా కూడాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనం వెనిగర్ యాడ్ చేసేసుకున్నాం కదా ఆ వెనిగర్ స్మెల్ పోయటానికి ఒక రెండు లేదా మూడు సార్లు నీట్గా వాటర్ని వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడాను బాగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వాష్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడాను వాష్ చేసేసుకున్నాక దాన్ని గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి గట్టిగా పిండుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న ఈ పన్నీర్ని సేత్తో మొత్తం అంతా కూడాను స్మాష్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడాను స్మాష్ చేసేసుకున్నాక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా కూడాను కొంచెం రుద్దుతూ కలుపుకోవాలి ఇలా కడపడం వల్ల మనకి పన్నీర్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ చేయితో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఇదంతా కూడాను బాగా సాఫ్ట్గా ముద్దలాగా వస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన వాటిని చిన్న చిన్న బాల్స్ కింద చుట్టేసుకోవాలి చిన్నవిగా చుట్టుకుంటే సరిపోతుంది ఈ బాల్స్ ఇవి మనం పాకంలో వేసుకుంటే డబుల్ సైజ్ అవుతాయి సో అందుకనేసి చిన్న చిన్న బాల్స్ కింద చుట్టేసుకోవాలి మొత్తమంతా కూడాను చుట్టేసుకున్నాను పన్నీర్ మొత్తం అంతా కూడాను ఇలాగ బాల్స్ కింద చుట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి పాకం కోసం షుగర్ సిరప్ కోసం గిన్నె పెట్టేసుకుని అందులోకి ముప్ప కప్పు షుగర్ని యాడ్ చేసేసుకున్నాను స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వన్ కప్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు మనం చక్కెర ఎంతైతే యాడ్ చేసేసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి వన్ టు టూ వన్ టు టూ రేషియోలో యాడ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ అంతా కూడాను షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలి షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అయ్యేలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసేసుకున్నాక ఇందులోకి వచ్చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ని యాడ్ చేసేసుకోవాలి ఈ పన్నీర్ బాల్స్ వచ్చేసి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడాను పోసేస్తే ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది సో ఒక్కొక్కటిగాను వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడాను వేసేసుకున్నాక ఒకసారి క్యారెట్తో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మొత్తి చూస్తే చూసారు కదా మనం వేసుకున్న దానికంటే కూడాను డబుల్ సైజ్ అవుతుంది ఇవి వచ్చేసి చూసారు కదా చిన్న చిన్న బాల్స్ కింద వేసుకుంటే అవి డబుల్ సైజ్ అనేది అవింది ఇప్పుడు మొత్తం మనకంతా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్లైకి సర్వ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇవి ఎంత బాగా ఎంత స్పాంజీగా ఉన్నాయో షుగర్ సిరప్ను కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇవి వచ్చేసి ఈ స్వీట్ని వేడిగా తినడం కన్నా కూడాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూలుగా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే కనుక నా ఛానల్ని కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని పక్కనే ఉన్న పెల్ ప్రెస్ చేయండి సో నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడాను చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్